తదుపరి మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకూల రీతిలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య వాహనాల విషయంలో కాస్త నిదానం అవసరం. రుణ ఒత్తిళ్ల నుండి బయటపడతారు. సంగీత సాహిత్యాలపై దృష్టి సారిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. సాంఘిక రాజకీయ రంగాల్లోని వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో అనుకున్నటువంటి ప్రగతి సాధిస్తారు. దూర ప్రాంతాల్లో అనుకున్నటువంటి అతిథుల్ని కలుస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.